హరి ఓం. వృశ్చిక రాశి ఫలితములు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 15 వరకు వృశ్చిక రాశి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలమైన వాతావరణాలు, సర్వత్ర విజయం, అన్నింట శుభప్రదంగా గోచరిస్తుంది. గోచార రీత్యా చూసినా వీరికి ఆనందమైనటువంటి వాతావరణం సర్వత్రా నెలకొంది. వీరికి ద్వితీయంలో గురుడు ఉండటం వలన కుటుంబంలో వృద్ధి, మంచి మాట నేర్పు, సంతానంలో మంచి చదువులు, తల్లిదండ్రుల ప్రోత్సాహము లభించుట, అలాగే కుటుంబ విషయంలో భార్య సహకారము, మిత్రుల యొక్క సహకారము అన్నింట వీరికి అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రోత్సాహకరణ వాతావరణం కనిపిస్తున్నది. అలాగే శుభ ఫలితాలు ఎక్కువ పొందుతుంటారు, ధర్మ కార్యాల్లో పాల్గొంటారు, దైవ సేవ, దేవుని యొక్క కార్యక్రమంలో భగవంతుని ఆరాధన, సేవ విషయంలో పుణ్యక్షేత్రాలు దర్శించటం, దైవ నామం చేయటంలో చాలా అనుకూలమైన వాతావరణం అన్నింట కనిపిస్తూ ఉన్నది. అలాగే తృతీయంలో శని ఉండటం వలన సోదరులతో మైత్రి కొంత చెడిపోయే అవకాశం ఉన్నది. కారణం మాట పట్టింపుల వలన వీరు సోదరులతో సఖ్యంగా ఉండలేకపోవటానికి అవకాశం ఉన్నది. కానీ వెంటనే వీరు సోదరులతో కలిసి మళ్ళీ తర్వాత అనుకూలమైన వాతావరణంగా మార్చుకోవటానికి వీరి యొక్క మంచి వాక్చాతుర్యం ఉపయోగపడుతుంది. వీరు ఎటువంటి పరిస్థితుల్లో శత్రువులని నిర్వహించరు, శత్రువులని కొనసాగించరు, అందరితో మిత్రత్వంగానే ఉంటూ ఉంటారు. అలాగే వీరికి కుజుడు ఉండటం వల్ల, సస్తమంలో కుజుడు ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. గతంలో పెద్దగా శత్రువుల గురించి పట్టించుకోని వారు సస్తమ కుజుడు వలన శత్రువులపై బలంగా కన్ను వేసి శత్రువులపై విజయం సాధిస్తారు. దానికి తగ్గ తెలివితేటలు, దానికి తగ్గ వ్యూహం రచించి శత్రువులను మిత్రులుగా మార్చుకునేటువంటి శక్తి ఉన్నది. ఎంతో కాలంగా రానటువంటి బాకీలు తమ యొక్క సమయస్ఫూర్తితో బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. వారు ఎవరికైనా అప్పు ఉన్నప్పుడు అప్పు తీర్చుకోవటానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. రుణాలు పొంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభం సంపాదించడానికి సర్వత్రా విజయం కనిపిస్తూ ఉన్నది. అలాగే గురుభక్తి వలన, గురు సేవ వలన చాలా కాలంగా మొండికేసిన పనులు త్వరగా పూర్తయి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. అలాగే మంచి వాక్చాతుర్యంతో, మంచి నడవడికతోటి, మంచితనంతో అందరితో సఖ్యంగా ఉండటం వలన గతం కన్నా కూడా వ్యాపారం రెట్టింపు పెరిగి లాభాలు సంపాదిస్తారు. వృత్తి చేసుకున్న వారికి అనుకూలమైన వాతావరణం, ఉద్యోగస్తులకి వారి యొక్క కష్టంతో, కృషితో, దీక్షతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ప్రమోషన్లు పొంది పైవారి చేత ప్రశంసలు పొందుతారు. అలాగే వీరు శరీర సౌఖ్యము లేకపోకుండా ఉంటుంది కొంత మానసికమైన ఆందోళన వల్ల, లేదా వీరికి శుభకార్యాల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చినా పాల్గొనడానికి వీలు లేకుండా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కారణం వీరు అధికమైన శారీరక శ్రమ చేసి ఉద్యోగాల్లో రాణించాల్సి వస్తుంది, వ్యాపారం నిర్వహించవలసి వస్తుంది. తద్వారా శుభకార్యాల్లో పాల్గొనలేకపోవటం వల్ల బంధుమిత్రుల నుంచి కొంత అపవాదు ఎదుర్కొంటారు, కొంత అపకీర్తి తెచ్చుకుంటారు. అయినా వీరి యొక్క దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం, నిశ్చయమైన శాస్త్ర పరిజ్ఞానం ఉండి మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళి మళ్ళీ అందరితో సఖ్యమైన వాతావరణం నెలకొల్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే భాగస్వాములతో కొంత మాట విరోధం వస్తుంది, పట్టింపులు వస్తాయి. కానీ భాగస్థులతోటి చక్కగా వ్యవహరించడం వలన
వ్యాపారంలో వృద్ధి జరుగుతున్నది. కొంత దూకుడుతనాన్ని తగ్గించి ఆవేశం తగ్గించడం వలన సర్వత్ర అనుకూలమైన వాతావరణం ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది.